హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ ఎంతో రుచికరమైన స్నాక్ చేశాను చాలా బాగుంటుంది అది ఆలూ పరోటా ఈ ఆలూ పరోటా ఏంటంటే ఈ మెథడ్లో చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లో కానీ చట్నీ కానీ ఏది కూడా అవసరం లేకుండా ఎంతో రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంట్లో కనీసం ఒక్క ఊరగాయ ఉన్నా సరే దాంతో కూడా కమ్మగా తినేయచ్చు అంత బాగుంటుంది ప్రతి ఒక్కరికి ట్రై చేయండి ముందుగా ఏంటంటే ఒక నాలుగు ఉల్లగడ్డలను తీసుకునేసి కట్ చేసి అందులో వేసి ఒక ఎర్రగడ్డని కొన్ని పెద్ద ముక్కలకైనా పర్లేదు అందులో వేసేసి కట్ చేసి ఒక ఇంచి అల్లం కట్ చేసి అందులో వేసుకునేసి వెల్లుల్లి రెమ్మల్ని ఏంటంటే ఒక తొమ్మిది పది వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి అందులో వేసి ఒక ఆరు పచ్చిమిరపకాయలు అందులో వేసి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాం చూడండి ఈ టైప్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని తీసి ఏదైనా ఒక డీసు కానీ బౌలు కానీ అలాంటివి తీసుకునేసి దాంట్లో పోసేసుకుందాం ఈ డీస్ లాంటిది ఎందుకంటే మనం ఇవన్నీ వేసి కలుపుకోవడానికి ఇప్పుడు దీంట్లో మనం ఒక సగం సేమిత పసుపు వేసేసి ఒక స్పూను కారం వేద్దాం కారం వేసాక ఇప్పుడు మనం గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి కూడా ఒక స్పూన్ అందులో వేసుకుందాం వేసాక మనం ఏం చేద్దాం అంటే కాస్త సాల్ట్ కూడా రుచి చూసుకొని అందులో వేసుకోవాలి ఎంత అవసరం అంత రుచికి సరిపడా ఇప్పుడు ఒక స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వాము తీసుకునేసి ఈ వామును మనం కొద్దిగా నలిపి అందులో వేసుకోవాలి నలిపి వేసుకుంటే ఏంటంటే ఆ నలిపినప్పుడు వచ్చిన స్మెల్ ఉంటుంది చూసారు అది మనం కలిపే ఈ పిండిలోకి ఈయనకి సూపర్ టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అందుకోసం ఇప్పుడు ఒక స్పూను కస్తూరి మీద కూడా అందులో వేసేసి కొత్తిమీర ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది అంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా మనం బాగా కలుపుకోవాలి ఇదేందంటే ప్రాసెస్ ప్రకారం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటే ఇది మంచి టేస్ట్ వస్తుంది ఏ టైంలో ఏది ఎంత వేసుకోవాలన్నది ఆ టైప్లో చేసుకోవాలి ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకునేసి అది కూడా ఏంటంటే మనం మొత్తం ఒక్కసారి వేయకూడదు వేయకుండా ఏంటంటే ఇందులో ఒక్క డ్రాప్ నీళ్ళు కూడా పోసి అవసరం లేదు ఈ లూజు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ గ్రైండ్ దాంట్లోకి ఈ పిండి వేసుకుంటూ కలుపుకుంటూ మన చపాతి పిండి టైప్లో గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే నీళ్ళు వేసే అవసరం లేదు కాబట్టి ఎంత పిండి అవసరమో అంత పిండి చూసుకుంటూ అందులో పోసుకునేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ ముద్ద వచ్చేంతవరకు మన చేతికి కతుక్కోకుండా ముద్ద వచ్చేంతవరకు కలిపిన తర్వాత ఇప్పుడు మీద గింజ ఒక రెండు స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయలతోని వేంచకుండా పచ్చి ఎండి మిరపకాయలని ఈ టైప్లో పొడి టైప్లో వస్తుంది అన్నట్టు అది బయట ఎక్కడైనా దొరికితే అది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే ఏంటంటే మంచి కలరింగ్ మంచి టేస్టీ ఓకేనా ఆ టైపులో బాగుంటుంది అన్నట్టు ఇది మొత్తాన్ని కూడా అంతటి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం కాస్త నూనె అలా వేసుకుందాం ఏంటంటే పరోటా చేయడానికి కొద్దిగా నూనె వేస్తే బాగుంటుంది అన్నట్టు అతుక్కోకుండా మన చేతికి పిండి ఓకేనా ఈ టైప్లో వేసి ఏంటంటే ఇది కూడా మనం మొత్తానికి కలిసే విధంగా కలుపుకునేసి ఇప్పుడు ఒక్క ఎరగటని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఈ మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ పిండి ఏంటంటే ఇన్నిసార్లు ఎందుకు కలపాలంటే ఎంత ఎక్కువగా మనం దీన్ని కలపతామో అంత సాఫ్ట్ వస్తుంది అన్నట్టు అంటే అంతగా వస్తుంది అన్నట్టు పిండి మనం తింటుంటే కూడా పరోట రెండు వేలతో ఇలా తుంచే విధంగా అంత స్మూర్తిగా వస్తుంది అన్నట్టు అందుకోసమనే పిండి ఎంత ఎక్కువగా మనం కలప కలిగితే ఎక్కువసేపు అంత మెత్తగా అంత రుచిగా ఉంటుంది అన్నట్టు ఓకేనా ఈ టైప్లో వచ్చినాక మనకిప్పుడు ఈ పరోటకి ఎంత అవసరమో అంత వంట టైప్లో మనం చేసుకోవాలి ఆ సైజులో చేసుకుంటే ఏంటంటే ఒక చిన్న బాల్ అంటే నిమ్మకాయ సైజులో అంత పిండిని తీసుకునేసి వంట టైప్లో చేసుకునేసి మనం చపాతి రుద్దుకునే రాయి కానీ ఈ పీట కానీ ఉంటుంది కదా దాని మీద ఒక పేపర్ అలా పరిచేసి దాని కాస్త ఆయిల్ పూసి దాని మీద ఈ వంట పెట్టేసిందంటే మొత్తం ఒక్క సైజు వచ్చే విధంగా పస పచ్చ అనకుండా మెల్లిగా రౌండ్ షేప్లో మనం చేసుకోవాలి మరీ పల్సగా కాకుండా మరీ మందంగా కాకుండా మరీ మందమైనా సరే లోపలొడకదు మరి పల్సగా అయినా సరే సరిగ్గా రాదు ఓకేనా ఈ టైప్లో చేసుకున్నాక ఇది సింపుల్గా వచ్చేస్తుంది కవర్ వేసుకుంటే కవర్ లేకుండా ఓన్లీ ఆ రాయి పీట మీద వేసుకుంటే అంత సింపుల్గా రాదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఏంటంటే కొద్దిగా నూనె బ్రష్ సహాయంతో అలా అలానే వేసుకునేసి దానిపైన ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పరోటాన్ని వేసేసి రెండు వైపులా బాగా ఉడికేదాకా కాలవాలి అది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంచిగా లోపల వరకు ఉడుకుతుంది ఓకేనా ఈ టైప్లో వచ్చినాక తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఈ టైప్లో ఏందంటే మనం ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది మాడకుండా చూసుకోవాలి మంచి టేస్టీగా ఉంటుంది ఇదేంటంటే అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో పిల్లలకి చాలా ఇష్టం ఇష్టంగా తినే విధంగా మనం తయారు చేయవచ్చు చాలా మంచి రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఈ టైప్లో చేసుకున్న ఎవరికి కూడా నెంబర్ వన్గా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మంచి రుచిగా పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి చేతికి ఇవ్వండి మీరే చూస్తారు ప్రతిరోజు ఇదే కావాలంటారు అంత బాగుంటుంది చూడండి సింపుల్గాలా తునిగిపోద్ది లోపల కూడా సూపర్గా ఉడుకుద్ది ఇప్పుడు చట్నీ కానీ ఏది లేకుండా ఇంట్లో కనీసం ఒక చిన్న ఊరగాయ ఉన్నా కూడా దాంతో మనం దీన్ని ఇష్టంగా తినేయచ్చు అంత బాగుంటుంది అందుకని నేను ఊరగాయతో చూపించాను ఏది లేకున్నా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది ఇది ఒట్టి అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కటి